అందుకనే చూడండి, అపోస్తలుడైన పౌలు జాగ్రత్తగా వినండి, నా ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి లెటర్ రాస్తూ, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను నమ్మకస్తునిగా దేవుడెంచినాడు. వా హల్లెలూయా. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను దేవుడు నమ్మకస్తునిగా ఎంచి బలపరిచినాడట అపోస్తలుడైన పౌలుని. అపోస్తలుడైన పౌలుని ప్రజలు చూసినప్పుడు హీస్ ఫిట్ ఫర్ నథింగ్, ప్రజలని హింస పెట్టి మరణ హోమాలు సృష్టించిన నరహంతకుడు, ఈవెన్ ఆ సౌలు ఆ యొక్క దైవ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవ సేవకునితో దేవుడు మాట్లాడతాడు, సౌలును ఆ దమస్కు మార్గంలో పట్టుబడి ఉన్నాడు, ఆయన గురించి నువ్వు కేర్ తీసుకో అనేసి అన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఏమంటాడంటే, ప్రభు ఆయన భయంకరమైన నరహంతకుడు. అంటే దేవుడు అంటాడు, నో, ఆయనని నా సాధనంగా నేను వాడుకుంటానంతే. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పట్లకూడదా. ఆ బ్యూటీ ఏంటిదంటే, అందరూ సౌలును నరహంతకుడిగా చూసినారు, ఒక టెర్రరిస్ట్గా చూసినారు, భయంకరమైన మూర్ఖుని లాగానే ఈ లోకం అంతా కూడా చూసినారు. కానీ దేవుడు ఏ విధంగా చూసినాడంటే నమ్మకస్తునిగా చూసినాడు. అది బ్యూటీ అండి దేవుడు. నువ్వు చాలా భయంకరమైన వ్యక్తివి, నువ్వు భయంకరమైన స్వభావం కలిగిన వాడు, నువ్వు ఎక్కడ నీకు సాక్ష్యం లేదు, సమాజంలో సాక్ష్యం లేదు, భార్య దగ్గర సాక్ష్యం లేదు, పిల్లల దగ్గర సాక్ష్యం లేదు, ఉద్యోగంలో సాక్ష్యం లేదు, త్రాగి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ముందుకు సాగిపోతున్నావు. ఎట్లా బ్రతుకుతావో నువ్వు, ఎందుకు ఆ జీవితము అని తల్లి అన్నదేమో, తండ్రి అన్నాడేమో, భార్య అన్నదేమో, పిల్లలు అన్నారేమో, సమాజం అన్నదేమో. కానీ యేసయ్య ఏమన్నాడంటే, ఒకవేళ అట్టి భయంకరమైన సాక్ష్యం కలిగి ఉండొచ్చు, కానీ కుమారుడు నమ్మకమైన వాడు. అందరూ ఎంచినట్లు దేవుడు ఎంచుకో, అందరూ ఎంచినట్లు దేవుడు ఎంచుకోలే ఎప్పుడు మనల్ని. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, నువ్వు ఏదైనా నీతి మంత్రుడు అని రక్షింపబడ్డావా, నువ్వు నువ్వేదైనా మంచి పరిశుద్ధుడవు అని నువ్వు క్రీస్తు బిడ్డగా మార్చబడ్డావా నానా? నేనేమన్నా నీతి మంత్రుడు అని దేవుడు ఈ పదవి నాకు ఇచ్చినాడా? ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్ అండి. రోడ్డు మీద ఫుట్పాత్ మీద బ్రతుకుతున్న వ్యక్తిని, ప్రవీణ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఐ లవ్ యూ అన్నాడు అంతే. ఏ ప్రేమ అండి, ఏసయ్య ప్రేమ. ఎవరనలే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మోసగాని దేవుడను. వా, ఏ ప్రేమ అండి, దేవుడు ప్రేమ, ఏ ప్రేమ. అబ్రహాము దేవుడని అనగలుగుతాం, ఇస్సాకు దేవుడని అనగలుగుతాం, కానీ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ డిసీవర్ అన్నాడు. నేను మోసగానికి కూడా దేవుడు అని గట్టిగా చెప్పట్లు కొట్టండి. అది హల్లెలూయా. నన్ను అందరు అన్నారు హీస్ ఫిట్ ఫర్ నథింగ్, ఎట్లా బ్రతుకుతాడో అన్నారు అంతా బెల్లంపల్లిలో, హైదరాబాద్లో. కానీ అందరు ఒక విధంగా అంటే, నా యేసయ్య అన్నాడు, బిడ్డా నువ్వే నాకు నమ్మకస్తుడు. అబ్బా, ఒకవేళ అందరు అన్నట్లే యేసయ్య గారు అన్నట్టే ఈరోజు నా సమాధి మీద గడ్డి పెరిగేది. కానీ అందరు అన్నట్లు నా యేసయ్య ఎప్పుడు అనలే, నువ్వు నాకు నమ్మకస్తును బిడ్డా అన్నాడు అంతే. అందుకనే పౌలు అంటున్నాడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనే నన్ను నమ్మకస్తునిగా ఆయించినాడు దేవుడు. వావ్. ఈరోజు ఇక్కడ అందరం ఉన్నాం, ఎవ్వరు కూడా అర్హులం కాదు బిడ్డ, భయంకరమైన మూర్ఖపు జీవితాలు మనయన్నీ.
కానీ అందరి లోకములో ఉన్న వారు ఏమన్నారో కానీ యేసయ్యకు నువ్వే కావాలట. చప్పట్లు కొట్టరా అంత. యేసయ్య అంటున్నాడు, వద్దు ప్రవీణ్, అట్లా అనద్దు, అట్లా అనద్దు, మీరు ప్లీజ్ అట్లా అనద్దు, వద్దు ప్రవీణ్, నాకు నమ్మకస్తుడు. ఇక్కడ సేవకులు ఉండొచ్చు, మనం ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సేవకుడా, ఒక విశ్వాసి కావచ్చు, అందరు అన్నట్లు యేసయ్య అనలే. ఒకవేళ అన్నీ ఉంటే ఈరోజు మనం పీజీ కాలేజీలో ఉండేవారం కాదు, హల్లెలూయా. కానీ యేసయ్య అనలే, నమ్మకస్తునిగా ఇచ్చినందుకు మనం ఎట్లుండాలో తెలుసా? యజమానుడిగా ఉండదు. అందుకని నేను ఎప్పుడు